Hello, welcome to Amrila's Kitchen. Good morning. Ella unnaru? Bonnara? నా పేరు అమూల్య. కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే మీకు ఇష్టమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు కూడా వస్తాయన్నమాట. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో నా నోటిఫికేషన్స్ అన్నీ మీరు కూడా వెంటనే చూడొచ్చు. ఓకేనా? మీకు ఇష్టమైతేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకుంటే లేదు. ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఈరోజు మీరు ఎంతమందికి తెలుసు పన్నీర్ చీజ్ దోశ ఎంతమందికి తెలుసు? తెలుసా చాలామందికి? నేను ఈరోజు ఆ దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను, పన్నీర్ చీజ్ దోశ. నాకు చాలా చాలా ఇష్టం. నాకే కాదు, అసలు ఈరోజు ఈ రెసిపీ చేస్తుంటే నాకు లక్కీనే గుర్తొస్తున్నాడు. అంత బాగా ఎట్లా అంటే మంచి ఎక్స్ప్రెషన్స్ పెడుతూ తింటాడన్నమాట. అన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు రెసిపీ చేస్తుంటే. సో ఈరోజు నేను పన్నీర్ చీజ్ దోశ చేసుకుంటున్నాను. నేను ఎలా చేసుకుంటానో కూడా మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే చూసి నేర్చుకోండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం? పన్నీర్ చీజ్ దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. బాగా సపోర్ట్ చేస్తున్నందుకు, మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. పన్నీర్ చీజ్ దోశ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పన్నీర్, అలాగే ఆనియన్స్, టమాటాలు, అలాగే ఇది చీజు, బ్లాక్ చీజ్. ఇది డిమార్ట్లో దొరుకుతుంది. ఇది మొజరెల్లా చీజ్. ఈ రెండు చీజ్లు మనకు డిమార్ట్లో దొరుకుతాయి. అలాగే కొంచెం చికెన్ మసాలా తీసుకున్నాను. మీ ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. సాల్ట్, అలాగే దాంట్లో ధనియాల పొడి, ఏమైనా కారం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. పసుపు, అవన్నీ పోపు డబ్బాలు. ముందుగా పన్నీర్ని ఇలా దీంతో బాగా తురుముకోవచ్చు, లేదా ఇలా చేతితో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఇలా చేసుకుంటే. తెలుసా మీ అందరికీ? నాతో ఎవరన్నా షేర్ చేసుకోండి తెలుసుంటే. తర్వాత ఇంకొక బౌల్లో ఈ బ్లాక్ చీజ్ అనేది, అంటే చీజీ అన్నం కాబట్టి రెండు చీజులు నేను యూస్ చేసుకుంటున్నాను. మరీ మీకు అంత ఇష్టం, అట్లా ఇష్టం లేకుండా అంటూ ఏముండదండి. డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది ఇది. పిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి నచ్చే రెసిపీ నాకు తెలిసి. ఏమంటారు, రిచ్ న్యూట్రియన్ డైట్ అని కూడా చెప్పచ్చు. పన్నీరు చాలా మంచిది తెలుసు మీ అందరికీ. అలాగే ఈ చీజ్ అనేది మనం ఒకసారి తీసుకోవచ్చు, బటర్ అయినా చీజ్ అయినా. మరి హెవీ తీసుకోకూడదు, వన్ టేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇట్లాంటి ఫుడ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెస్ట్, బయట కంటే కూడా అన్హెల్దీ అన్నమాట. సో మూడింటిని బాగా మనం తురిమి పెట్టేసుకున్నాం పక్కన. మిగిలిన దాన్ని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడైతేనే మంచిగా ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ చూసి వాడుకోవాలి. అలాగే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ ఆనియన్స్, అంటే దీంట్లో పోపులు కానీ లేకపోతే ఇంకా బిర్యానీ స్పైసెస్ హోల్ కానీ యూస్ చేయట్లేదు అన్నమాట. అవి మనం తింటున్నప్పుడు పంటికి తగులుతాయి, సో బాగుండదు ఫ్లేవర్. అందుకోసమని ఏమి యూస్ చేయకుండా చాలా చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి, ఫ్రై అయిపోయి. కొంచెం పసుపు, టమాటాలు, కరివేపాకు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కరివేపాకుది. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ని బాగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోతుంది, రెసిపీ తొందరగా అయిపోతుంది అన్నమాట. పన్నీర్ చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం తీసుకోదు. ఈ ఆనియన్స్ కొంతసేపు మూత పెట్టామంటే తొందరగా మగ్గిపోతాయి. లేదు అవసరం లేదనుకున్నా అవసరం లేదండి, దీనికి మరీ అంత మగ్గాల్సిన అవసరం లేదు. టమాటాలు కూడా బాగుంటాయి, అలా పచ్చిగా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు.
ఇప్పుడు పన్నీర్ వేసేసిన తర్వాత మనం సాల్ట్ అనేది చాలా జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే దోశపిండిలో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసి ఉంటాం కాబట్టి. దీంట్లో మితంగా యాడ్ చేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది, లేదంటే సాల్ట్ ఎక్కువైపోతుంది. దీనికి మూత పెట్టేసామంటే చక్కగా తయారైపోతుంది. అయిపోయింది, రెడీ అయిపోయినట్టే రెసిపీ. తొందరగా పన్నీర్ కూడా చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది. సో టమాటాలు కూడా అయిపోయినాయి కదా, ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్పైసెస్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను, మీకు ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోకండి. నేను ఒక స్పూన్ కారం, కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు కూడా ఇంకో స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, 1 స్పూన్ కారం. అందులోనూ నాకు లవ్లీకే ఇద్దరికే కాబట్టి కొంచెమే తీసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం చికెన్ మసాలా పౌడర్, ఈ 4 యాడ్ చేశాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు. నా రెసిపీస్లో ఆల్మోస్ట్ అన్నిట్లో పెరుగు ఉంటుంది, కర్డ్ యూస్ చేస్తాను నేను. కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకోవాలి, చాలా కొంచెం వాటరే తీసుకోండి. సో బాగా కలిపేసుకున్న తర్వాత అంతే అయిపోయినట్టే. ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను. నార్మల్గా మీరు ఎలా దోశ వేసుకుంటారో అలాగా. అయితే నేను పాన్ మీద ఘీ కానీ లేకపోతే ఆయిల్ కానీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీలోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువైపోతుంది. అందుకోసమైనా నేను ఆయిల్ వేయకుండా దోశ వేస్తున్నాను. నాన్ స్టిక్లో ఆయిల్ లేకుండా చక్కగా దోశ వచ్చేస్తుంది కాబట్టి అవసరం లేదు. జస్ట్ ఊరికెల్లా ఘీ యాడ్ చేసుకుంటున్నాను పైన. మీకు కూడా మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే యాడ్ చేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఈ పన్నీర్ని తీసుకొచ్చి దీంట్లో వేసుకుంటున్నాను, దోశ పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను మొత్తం. నేను చాలా తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నాను, బికాస్ నేను లవ్లీనే, లక్కీ ఉంటే మంచిగా చేసేదాన్ని. ఇంకొంచెం ఎక్స్ట్రాగా వాడు బాగా ఇష్టంగా తింటాడు, రోజు తలుసుకుంటున్నాను నా కొడుకుని. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చీజ్ యాడ్ చేసుకుంటున్నాం. డిఫరెన్స్ ఏం లేదండి ఇది రెండిట్లో. ఈ మొజరిల్లా చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోయి బాగా సాగుతుంది. ఈ బ్లాక్డ్ చీజ్ అనేది ఇప్పుడు మనం ఎలా యాడ్ చేస్తామో అలాగే ఉంటుంది, అది మెల్ట్ అవ్వకుండా. డిఫరెన్స్ అదే. ఇవి రెండు వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకొని కొంచెం హైలో పెట్టామంటే తొందరగా ఉడికిపోతుంది. దోశను తిప్పేసుకోవచ్చు. దోశ తిప్పేసుకొని బాగా మనం గట్టిగా గరిటతోటి దాని మీద ప్రెస్ చేసామంటే సరిపోతుంది అన్నమాట. మూత పెడితే కొంతసేపు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కవర్ చేసామంటే చక్కగా తయారైపోతుంది. ఆ చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోతుంది. అయిపోయింది, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ దీన్ని ఎక్కువ పీసెస్ కట్ చేసుకొని తింటాము, సో అందుకని కట్ చేసేసుకున్నాను. చీజీ చీజీ పన్నీర్ చీజ్ దోశ రెడీ. చాలా బాగుంటుందండి, డెఫినెట్లీ ట్రై చేయండి. మీలో చాలామందికి తెలుసుంటుంది, చాలామందికి తెలుసుండదు. తెలుసున్నా నాలాగా ప్రిపేర్ చేసుకుండకపోవచ్చు, వేరే విధంగా చేసి ఉండొచ్చు ప్రాసెస్. సో ఇలా అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. మీరు నార్మల్ దోశ తినడం మానేసి ఇవే తింటారు ఆల్మోస్ట్. నేను ఇంకొక దోశ వేసుకుంటున్నాను నా కోసం. ఇందాక వేసిందేమో లవ్లీ కోసం, ఇప్పుడేమో నా కోసం. నేను కూడా ఒకటే తింటాను. అలా ఇట్లా టేస్టీ రెసిపీస్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న రెసిపీస్ ప్రిపేర్ చేసినప్పుడు నేను చాలా తక్కువగా తీసుకుంటాను, భయం మళ్ళీ లావ్ అయిపోతాను. సో కొంచెం తింటాను, ముందే మనసుని కంట్రోల్లో పెట్టుకొని కొంచెం తినేస్తాను. ఒకటే తింటాను నేను కూడా, అదే బెస్ట్. ఒక్కసారిగా ఎక్కువ తినేసి లేనిపోయిన కొలెస్ట్రాల్ అన్నీ పెంచేసుకోవడం కంటే మితమితంగా తింటే మంచిది ఆరోగ్యానికి. ఇందాక పిజ్జా కట్టర్ మర్చిపోయాను, ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగుందో. ఇంకా మధ్యలో సెంటర్ దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఇంకా చీజ్ బాగుంటుంది. తినండి, మీరు కూడా టేస్ట్ చేయండి. మీకు ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే రండి మా ఇంటికి, బోల్డ్ అన్ని వెరైటీస్ చేసి పెడతాం. రోజు నన్ను లవ్లీనే చూస్తున్నారు కదా, మీరు కూడా మిస్ అయ్యారా లక్కీని వీడియోలో? ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ చాలా వరకు మిస్ అయ్యి ఉంటారు లక్కీని కూడా కదా, ఎందుకంటే మా ఫ్యామిలీ అంటే మీకు చాలా ఇష్టం. సో లవ్లీ నేనే కనిపిస్తున్నాను కదా బహుశా 3 డేస్ నుంచి.
లవ్లీ ఇట్లాంటివి నేనే తింటాను అంటది. సో అందుకోసమనే దానికి ప్లేట్ వేరే పెట్టేశాను. నేనేమో నాకు లక్కీని తలుచుకుంటూ వాడు ప్లేట్లో వేసుకొని కూర్చొని తింటున్నాను. వాడు ఉంటే ఒప్పుకోడు అసలు, వాడు లేడు కాబట్టి పండగ చేసుకుంటున్నా. వాడు ప్లేట్ యూస్ చేసేసుకున్నా. చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది దోశ పైన, చాలా చాలా సాఫ్ట్గా, చాలా చాలా టేస్ట్గా, టేస్టీగా ఉంటుంది లోపల. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో వర్షం పడింది, అది కూడా మీతో షేర్ చేస్తున్నాను, చూడండి. ఈరోజు నేను మీకు నార్మల్ బ్లౌజ్ని, నార్మల్ బ్లౌజ్ని ఎలా డిజైనర్ బ్లౌజ్గా మనం కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ మీ దగ్గర కుట్టేసున్న బ్లౌజులు అయినా సరే, స్టిచ్చింగ్ చేసేసున్న ఓల్డ్ బ్లౌజ్ అయినా సరే, మనం దాన్ని న్యూగా డిజైన్ చేసుకోవచ్చు, చాలా చాలా సింపుల్గా. అది నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను. నేను ఈరోజు నా బ్లౌజ్ని నేనే స్టిచ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట, దాన్ని డిజైన్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. అది మీతో షేర్ చేస్తే బాగుంటుందని మీకు కూడా షేర్ చేస్తున్నాను. నేను ఎలా నా బ్లౌజ్ని నేను డిజైన్ చేసుకుంటానో చూపించండి. చాలా సింపుల్ బ్లౌజ్ ఒకటి ఈరోజు డిజైన్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా చూసి నేర్చుకోండి మీకు కావాలంటే. ఈరోజు బ్లౌజ్ కావాల్సింది ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్లౌజు, అలాగే లేసు చూసారా, స్టోన్ లేస్ చాలా బాగుంటుంది. ఈ లేసు అంటే మన స్టోన్ చైన్ ఉంటుంది కదా, దాంతో కంపేర్ చేస్తే లేస్ అనేది చాలా బాగుంటుంది. ఇది మీటరు 30 రూపీసో 35 రూపీసో, ఎగ్జాక్ట్లీ నాకు ప్రైస్ తెలీదు. 30 రూపీస్ ఎగ్జాక్ట్లీ అంతే అనుకుంటున్న ప్రైస్. సో ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ, చాలా తక్కువ టైం కూడా తీసుకుంటుంది మనం ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి, చాలా చాలా సింపుల్. సో మీరు చూసి నేర్చుకోండి. Thank you.
చూసారా ఎంత అందమైన బ్లౌజు రెడీ అయిపోయిందో. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో చాలా అందమైన బ్లౌజు రెడీ అయిపోతుంది. ఇది కొంచెం బాగా డ్రై అయిన తర్వాత ఇక్కడ నీడులు ఉంది కదా సూది దారం, దీంతో సూది వేసుకొని ఇక్కడ ఒక లేసు లైన్ ఉంది కదా, 1 by 1 1 by 1 1 by 1 గుచ్చుకుంటా వెళ్ళామంటే ఎప్పటికీ మీ బ్లౌజు అనేది ఎంత వాష్ చేసినా పాడైపోదు అన్నమాట, అలాగే ఉంటుంది. ఎలా ఉంది ఈరోజు బ్లౌజు? బాగా చేశానా? సింపుల్గా మంచిగా డిజైన్ చేశానా? ఇంకా కావాలంటే మధ్యలో కూడా వేసుకోవచ్చు, బట్ నేను చాలా సింపుల్గా దీన్ని చేసుకుందామని డిసైడ్ అయ్యాను అందుకోసమని. చెప్పండి ఎలా ఉంది రెసిపీ?
రెసిపీ ఎలా ఉంది? పన్నీర్ చీజ్ దోశ ఎలా ఉంది? అలాగే డిజైనర్ బ్లౌజ్, ఓల్డ్ బ్లౌజ్ని సింపుల్గా ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చు చేశాను కదా, ఇవి రెండు ఎలా ఉన్నాయి వీడియోస్, నా వీడియోస్ ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైతేనే. ఓకేనా? మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.